అందరికి నమస్కారం, వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు ఐసీటీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అడిగినటువంటి స్టోరేజ్కి సంబంధించినటువంటి బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను. మరి ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఒక మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇమేజ్ని గమనించారా? ఇమేజ్ని ఏమంటారంటే ప్రాసెసర్ అంటారు. ఏమంటారు? ప్రాసెసర్. ప్రతి కంప్యూటర్లోనూ ఈ ప్రాసెసర్ కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ ప్రాసెసర్లో ఈ గమనించినట్లయితే మనం ఏమన్నా కీబోర్డ్లో ఒక కీని ప్రెస్ చేసినప్పుడు ఈ ప్రాసెసర్లో కొన్ని విద్యుత్ తరంగాలు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అయితే దీంట్లోకి వెళ్తూ ఉంటాయి. వీటినే తరంగాలు అంటాము, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, లేదా వీటినే స్పందనలు అంటాం. ఏమంటాం? స్పందనలు వెళ్తాయి. వీటిని మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే పల్స్ అంటాం. ఏమంటాం? పల్స్ ప్రవేశించినప్పుడు కంప్యూటర్ ఈ ప్రాసెస్ ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఇట్లా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏముంటాయంటే కొన్ని స్విచ్లు ఉంటాయి అన్నమాట. స్విచ్చెస్, ఈ చిన్న చిన్న స్విచ్చెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి మనం ఒక కీని ఇచ్చినప్పుడు స్విచ్ ఆన్ అయ్యింది, తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యింది అన్నమాట. స్విచ్ ఆన్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అవుతుంది అన్నమాట. ఈ స్విచ్ ఆన్ని మనం 1 అంటాం, స్విచ్ ఆఫ్ని 0 అంటాం. స్విచ్ ఆఫ్ని ఏమంటాం? 0 అంటాం అన్నమాట. ఓకేనా? ఇలా మనం ఒక ఏ క్యారెక్టర్ని కంప్యూటర్కి ఇచ్చినా కానీ ఈ కంప్యూటర్ అనేది ఈ 1 రూపంలో కానీ ఈ 0 రూపంలో కానీ సమాచారాన్ని నిల్వ చేసుకుంటుంది అన్నమాట. ఈ సమాచారాన్ని 1 రూపంలో 0 రూపంలో నిల్వ చేసుకుంటుంది. ఈ 1ని 0ని ఏమంటాం అంటే మనం ద్విసంఖ్యామానం అంటాం. ఏమంటాం? ద్విసంఖ్యామానం అంటాం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? బైనరీ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఓకేనా? మరి దీని రూపంలోనే మనకి ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇలా 1 లేదా 0ని మనం ఏమంటామంటే బిట్ అంటాం అన్నమాట. ఏమంటాం? బిట్. మరి 4 బిట్స్ని ఒక నిబుల్ అంటాం. ఏమంటాం? నిబుల్ అంటాం. 4 బిట్స్ని ఒక నిబుల్ అంటాం. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ వస్తుంది. 4 బిట్స్ని ఏమంటాం? 1 నిబుల్ అంటాం అన్నమాట. ఓకేనా? మరి 8 బిట్స్ని ఏమంటామంటే 1 బైట్ అంటాం. ఏమంటాం? 1 బైట్ అంటాం. 8 బిట్స్ని 1 బైట్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సాధారణంగా హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా. ఈ హార్డ్ డిస్క్లు మొత్తం కూడా మనకి జీబీల్లో ఉంటుంది, అంటే గిగాబైట్స్లో ఉంటుంది హార్డ్ డిస్క్స్. మరి ర్యామ్ కానీ రామ్ కానీ మనకి ర్యామ్ ఎక్కడ ఉంటుంది? ర్యామ్ మనకి ఎలా ఉంటుంది? మెగాబైట్స్, ఎంబీల్లో ఉంటుంది. మరి ఫైల్స్ మనకి ఎలా ఉంటాయి? కేబీల్లో ఉంటాయి. అంటే హార్డ్ డిస్క్ జీబీలో ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి మనకి ఎంబీలో ఉంటుంది. ఫైల్ వచ్చేసరికి కేబీలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? మరి ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్ అయితే నేను మీకు డ్రా చేస్తాను. ఆ టేబుల్లో నుంచి ఎగ్జామ్లోకి ఖచ్చితంగా బిట్ అనేది మీకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? మరి ఈ టేబుల్ని చూద్దాం. చాలా నీట్గా ఈ టేబుల్ని మీ అందరు నోట్స్ ఉంటే, ఏమైనా నోట్స్ ఉంటే ఆ నోట్స్లో రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా బిట్స్లో స్టోర్ చేసుకునిద్దని. బిట్ అంటే ఏంటి?
సున్నా ఆర్ లేదా ఒకటి. ఓకేనా? మరి నిబుల్ అంటే ఏంటి? నిబుల్ అంటే ఏంటి? ఫోర్ బిట్స్, ఫోర్ బిట్స్. మరి బిట్ అయిపోయింది, నిబుల్ అయిపోయింది, తర్వాత ఏంటి? బైట్. ఏంటి బైట్? బైట్ అంటే ఏమొస్తాయి మనకి? ఎయిట్ బిట్స్, ఎయిట్ బిట్స్ లేదా లేదా టూ నిబుల్, టూ నిబుల్, టూ నిబుల్. నెక్స్ట్ బైట్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు తర్వాత కిలో మొదలైంది. కిలో బైట్, కిలో బైట్ అంటే ఏంటి? 1024 bytes, 1024 bytes అన్నమాట. కిలో తర్వాత మనకేమొస్తుంది? ఎంబి. స్టోరేజ్ తర్వాత ఏమొస్తుంది? మెగా బైట్ వస్తుంది. ఎంబి అంటే ఏంటి? మెగా బైట్. వన్ మెగా బైట్ ఇజ్ ఈక్వల్ టు మనకు 1 kilobyte, 1024, 1 megabyte ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ 1024 KB, కిలో బైట్ అనమాట. కేబీ అంటే ఏంటి? కిలో బైట్. ఇక్కడ నుంచి ఆ సిగ్నేచర్ ఆట రాస్తాను. మరి ఇప్పుడు మెగా బైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు గిగా బైట్ ఏమంటారు? గిగా బైట్, 1 gigabyte, గిగా బైట్. మరి 1 gigabyte ఈజ్ ఈక్వల్ టు 1024 megabytes, 1024 megabytes. జీబీ అయిపోయిందిగా, కేబీ అయిపోయింది. కేబీ ఈజ్ లెస్ దాన్ జీబీ, జీబీ ఈజ్ లెస్ దాన్ సారీ ఎంబీ, కేబీ ఈజ్ లెస్ దాన్ ఎంబీ, ఎంబీ ఈజ్ లెస్ దాన్ జీబీ, జీబీ తర్వాత మనకేమొస్తుందంటే టీబీ వస్తుంది. టీబీ అంటే టెరాబైట్. నెక్స్ట్ ఏమొస్తుంది? టెరాబైట్. 1 TB ఈజ్ ఈక్వల్ టు, టీబీ అంటే ఏంటి? టెరాబైట్. టీబీ ఈజ్ ఈక్వల్ టు టెరాబైట్. ఇప్పుడు 1 TB ఈజ్ ఈక్వల్ టు 1024 GB. పెద్ద పెద్ద కంప్యూటర్లో టీబీలు వాడతారు, ఇంకంతకన్నా ఎక్స్టెన్షన్ అంటే చాలా ఎక్కువ ఉండాలి. మనం మ్యాక్సిమం టీబీల దాకా వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ టీబీ తర్వాత 1 PB, పీబీ అంటే ఏంటి? టీబీ తర్వాత పెటా బైట్ అంటారు. ఏమంటారు? పెటా, పెటా, పెటా బైట్. 1 PB ఈజ్ ఈక్వల్ టు 1024 TB టీబీ. అంటే టీబీ కంటే, టీబీ దేనికంటే తక్కువ? పీబీ అంటే పెటా బైట్ కంటే తక్కువ. మరి నైన్త్ వన్, పెటా బైట్ తర్వాత మనకేమొస్తుంది? హెక్సా బైట్. 1 EB, ఈబీ అంటే ఏంటి? ఎక్సాబైట్, ఎక్సాబైట్. ఈ 1 exabyte ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ కూడా 1024 PB, పెటాబైట్స్. ఏంటి? పెటాబైట్స్. నెక్స్ట్ అంటే పెటాబైట్ అనేది దేనికంటే తక్కువ? ఈబీ అంటే ఎక్సాబైట్ కంటే తక్కువ. నెక్స్ట్ టెన్త్ వన్, ఎక్సాబైట్ తర్వాత ఏమొస్తుంది? 1 JB, జేబీ అంటే జటాబైట్, జటాబైట్. 1 JB ఈజ్ ఈక్వల్ టు 1024 EB, ఎక్సాబైట్. ఇక లాస్ట్ వన్, 11th వన్, 1 YB, 1 YB అంటే యోటాబైట్, యోటా బైట్. 1 YB ఈజ్ ఈక్వల్ టు 1024 ZB, జిటాబైట్. అంటే ఈబీ దేనికంటే తక్కువ ఉంటుంది? జటాబైట్. జేబీ కంటే తక్కువ ఉంటుంది. జేబీ దేనికంటే తక్కువ ఉంటుంది? వైబీ కంటే తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు కనిపెట్టుకోవాలి, ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూసుకోవాల్సిన అంటే ఫస్ట్ ఏమొస్తుంది? బిట్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? నిబ్బుల్ వస్తుంది. ఏమొస్తుంది? నిబ్బుల్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? బైట్ వస్తుంది. బైట్కి ఏమంటుంది? కేబీ అంటే ఏంటి? కిలో బైట్, కిలో బైట్.
కిలో బైట్ తర్వాత కేబీ తర్వాత ఎంబీ వస్తుంది. ఎంబీ అంటే ఏంటి? మెగా బైట్. మెగా బైట్ తర్వాత ఏమొస్తుంది? కేబీ తర్వాత ఎంబీ తర్వాత జీబీ వస్తుంది. జీబీ అంటే ఏంటి? గిగా బైట్. జీబీ ఏంటి? గిగా బైట్. గిగా బైట్ తర్వాత మనకేమొస్తుంది? జీబీ తర్వాత టీబీ వస్తుంది. టీబీ అంటే టెరా బైట్. టెరా బైట్. టీబీ తర్వాత ఏమొస్తుంది? పీబీ వస్తుంది. పీబీ అంటే పెటా బైట్. పెటా బైట్. పీబీ తర్వాత ఏమొస్తుంది మనకి? ఈబీ వస్తుంది. ఎక్సా బైట్. ఎక్సా బైట్. ఈబీ. ఎక్సా బైట్ తర్వాత ఏమొస్తుంది మనకి? జెడ్బీ. జెడ్బీ అంటే ఏమొస్తుంది? జెటా బైట్. జెటా బైట్. జెటా బైట్ తర్వాత ఏమొస్తుంది? వైబీ. వైబీ అంటే యోటా బైట్. యోటా బైట్. ఇది ఫస్ట్ బిట్, నిబ్బుల్, బైట్, కిలో బైట్, మెగా బైట్, గిగా బైట్, టెరా బైట్, పెటా బైట్, ఎక్సా బైట్, జెటా బైట్, యోటా బైట్. జెటా బైట్, యోటా బైట్. ఓకేనా? ఈ ఆర్డర్ కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది అన్నమాట. ఒకసారి ఏంటి? బిట్. బిట్ అంటే 1 or 0. నిబుల్ అంటే 4 bits. బైట్ అంటే 8 bits. కిలో బైట్ అంటే 1024 bytes. ఓకే. మెగా బైట్ అంటే 1024 kilobytes. గిగా బైట్స్ అంటే 1024 megabytes. టెరాబైట్ అంటే 1024 gigabytes. పెటాబైట్ అంటే 1024 terabyte. ఎక్సాబైట్ అంటే 1024 petabytes. ఓకే, పెటాబైట్స్. జిటాబైట్స్ అంటే 1024 exabytes. ఓకే, యోటాబైట్ అంటే 1024 zettabytes. జిటా బైట్స్, జెటా బైట్స్. ఇవి కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 mark వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటికి సంబంధించి మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఒకసారి ఈ బిట్లు మొత్తం చూద్దాం. బిట్ నెంబర్ 2526. 2526. చాలా ఈజీ అయిపోతుందండి మీకు. ఓపెన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్ యోటా బైట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? యోటా బైట్. 1 yottabyte ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో మన ఆర్డర్ ప్రకారం ఏమొస్తుంది? కేబీని చూసుకుందాం. కేబీ, జీబీ, సారీ, కేబీ తర్వాత ఎంబీ, జీబీ, టీబీ టెరాబైట్, పెటాబైట్, ఎక్సాబైట్, జెటాబైట్, యోటాబైట్. ఇంతేగాండి. మళ్ళీ ఇంకోసారి చూడండి. కిలోబైట్, మెగాబైటు, గిగాబైటు, టెరాబైటు, పెటాబైటు, ఎక్సాబైటు, జెటాబైటు, యోటాబైటు. మనకేమి ఇచ్చాడు? యోటాబైట్ ఇచ్చాడు. యోటాబైట్ ఇస్తే దీని ముందు యొక్క 1024 అంటే 1024 zettabyte, జేబి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి 1024 MB అంటే ఏంటి? 1024 MB ఏమైంది? 1 gigabyte, 1 GB అయింది. మరి 1024 GB ఏమైంది? 1 TB అయింది. 1024 TB ఏమైంది? 1 PB అయింది. పెటాబైట్ అయింది. ఏమైంది? 1 petabyte అయింది. అర్థమైందండి? ఇట్లా. ఇప్పుడు 1 terabyte ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ టెరాబైట్. 1 terabyte ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? దాని ముందుది 1024 GB. 1024 GB అంటే గిగాబైట్స్.
సో ఆన్సర్ ఏమైంది, ఇది పెటాబైట్. ఓకేనా? నెక్స్ట్, యూజువల్లీ స్మాల్ ఫైల్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఆర్ మెజర్డ్ ఇన్. స్మాల్ ఫైల్స్ ఎలా ఉంటుంది, కేబీల్లో ఉంటుంది, కిలో బైట్లో ఉంటుంది. ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను. హార్డ్ డిస్క్ అయితేనేమో, హార్డ్ డిస్క్ అయితేనేమో మనకి దేంట్లో కొలుస్తారు, జీబీల్లో కొలుస్తారు. ర్యామ్ని అయితేనేమో మనకు దేంట్లో కొలుస్తారు, ఎంబీల్లో కొలుస్తారు. స్మాల్ ఫైల్స్, స్మాల్ ఫైల్స్ కానీ ఫైల్స్ని కానీ మనం దేంట్లో కొలుస్తామంటే కేబీల్లో కొలుస్తాం అన్నమాట. ఇది ఇంపార్టెంట్. సో ఇదండి ఈ వీడియోలో. మరి ఇట్లాంటి వీడియోసే మీకు తర్వాత రోజుకు ఒకటి కాటికి మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.